కానీ ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో ఇదే బడెల్లాని మీ గురించి ఒక మాట చెప్పడం జరుగుతుంది. నైట్ బెడ్రూమ్లో మీరు వాళ్లతో పడుకున్నారని, అంటే మీరు పలానా ఆయన అంటే భారతి గారు హస్బెండ్తో మీరేదో ఆమె దగ్గరుండి చాలా గట్టి ఆరోపణ చేసింది, ఏంటి అసలు ఏందా దాని గురించి? మేము అసలు వెళ్ళాం కదండి, మధ్యాహ్నం వెళ్ళాం, మేము సంక్రాంతి రోజు మధ్యాహ్నం వెళ్ళాం. దానికన్నా ముందు రోజు బడేలు అక్కడ వెళ్ళి ఉంది. మేము దర్గా మార్నింగ్ దిగాం, ట్రైన్ దర్గా వెళ్ళాం, దర్గా మధ్యాహ్నం దర్శనం అయిపోయింది, మధ్యాహ్నం భారతి ఇంటికి వచ్చాము. భారతి నాకు తెలియదు అప్పుడు, ఇక్కడ ముస్కాన్ తీసుకెళ్ళింది నాకు. అసలు భారతిలో ఒకసారి ఫోన్లో మాట్లాడాను అంతకు ముందు. అయితే తీసుకెళ్ళాము, వెళ్ళాము, హాయ్ హలో చెప్పుకున్నాము, ఇలానే హాల్లో కూర్చున్నాము, చేసాము, తిన్నాము. అంత అయిపోయిన తర్వాత దానికన్నా ముందు రోజు బెడ్రూమ్లో పడుకోండి, బడేలు పడుకోనని చెప్పిందంట. ఏసీ ఉంది, నాకు పడదు, నేను పడుకోనమ్మా అనిందంట. హాల్లోనే పడుకుందంట బడేలు. నెక్స్ట్ డే మేము వెళ్ళిన రోజు కూడా ఈమెను అడగలేదు బడేలు నా పడుకుంటావా, ఎందుకంటే ఆమె ఆల్రెడీ పడుకోనని చెప్పింది. ముస్కాన్కి చూసింది భారతి, నేను కూడా అమ్మతో పడుకుంటా నేను ముస్కాన్. అక్కడ ఉన్నదే దివాంచ్ కా దివాంచ్, దాంట్లో ఇద్దరే సరిపోతారు. తర్వాత లల్లి రాను అయితే బెడ్రూమ్లో వచ్చేసి పడుకుందా, ఇక్కడ కింద ఎక్కడ పడుకుంటావు అంటే తమ్ముడు ఉన్నాడు కదా అన్న, నేను తమ్ముడు ఉన్నాడు కదా లల్లి భారతి వద్దులే ఇక్కడే ఇక్కడ పడుకుంటాను వాళ్ళ హస్బెండ్. మీరు తమ్ముడు అంటారు? తమ్ముడు అంట, నాయన నాకు అక్క అని పిలుస్తాడు. సో తమ్ముడు ఉన్నాడు కదా నేనంటే, పర్వాలేదు తమ్ముడు, ఇది ఎలెక్స్టోని అని వాళ్ళ పప్పీస్ ఉన్నాయి, ఎలెక్స్టోనీస్ ఉన్నాయి ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఇప్పుడే కాదు డైలీ కూడా ఎలెక్స్టోని తీసుకొని కిందే పడుకుంటాడు మా ఆయన, నువ్వు రా మనం ఇద్దరు మంచి పైన పడుకుంటావు అంటే. అప్పుడు వెళ్ళి మేము పడుకున్నాం. ఇంకా పడుకుంటే నాకు నైట్ అంతా నిద్ర లేదు, ఇప్పుడు కూడా నాకు ఈ హ్యాండ్ ప్రాబ్లం ఉంది, నేను పడిపోయాను అనమాట, చేరి నుంచి వెనక్కి పడిపోయాను. అయితే నాకు నైట్ అంతా నిద్ర రాలేదు. ఆల్రెడీ నేను అంతకుముందు జర్నీ చేశాం ట్రైన్లో దర్గా రాడాను నెల్లూరుకి, అక్కడ నిద్ర సరిగ్గా లేదు. ఆ రోజు నైట్ అంతా పెయిన్, మళ్ళీ ఏదో స్టిక్కర్ లాంటిది ఏదో పెట్టింది నాకు ఆ రోజు నైట్ భారతి పెయిన్ తగ్గుతుందని. పొద్దున్న మబ్బులో నాకు నిద్ర పట్టింది అప్పుడు. అంతలో ఈ బడే లేపడానికి వచ్చేసింది నాకు ఆరింటికి. లేగు లేగు అంటే అప్పుడు భారతి అని ఆమెకు నైట్ నిద్ర లేదు, నొప్పి ఉంది చెయ్యి అంటే బయటకు వచ్చి నవ్వుకుంటున్నారు ఈ బడేలు ముస్కాన్ ఇద్దరు. నైట్ అంతా లల్లికి నిద్ర లేదు, చెయ్యి నొప్పు ఏదో అనింది అంటే బయటకు వచ్చి నవ్వుకోవాల్సిన విషయం ఏమి తప్పు కదా. అసలు పరిచయం అయింది ఆ రోజే. అసలు ఏ భార్య అయినా అండి, ఒక విషయం మనం మాట్లాడుకో, ఏ భార్య అయినా ఏ భర్త ఎటువంటిడైనా వేరే ఆడదానికి అప్పగిస్తుందా ఒక మాట? తప్పు కదా విషయము. భర్త కుంటుడు కానీ, గుడ్డోడు కానీ, దొంగోడు కానీ, తాగబోతాడు కానీ రోజు వచ్చి నైట్ పిల్లని గుద్దనివ్వండి, అయినా సరే నా భర్త నాకే అంటది. ఒక పరాయి ఆడదానితో మాట్లాడితేనే ఒప్పుకోదు. పైకించి నాకు అక్క నోరారా పిలుస్తాడు. అసలు నేను తమ్ముడు అని పిలుస్తాను, మా అమ్మకి పుట్టాడు అన్నట్టుగా నేను తమ్ముడు అని పిలుస్తా. అట్లాంటి తమ్ముడు అక్క చెల్లెలు బంధానికి ఆరోపణ అంత పెద్దగా ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లో అట్లా ఆరోపణ. ఎందుకంటే మీకు వాయు వరుసలు ఉండవండి, ఒక మాట చెప్పండి, మీకు వాయు వరుసలు అస్సలు ఉండవు. కొడుకు కొడుకు అని చెల్లెలు పిలుస్తుంది. కొడుకు ఆయన ఇంటర్వ్యూలోనే ఆయన సీట్ మీద కూర్చొని ఏమనింది, నేను కొడుకు అని పిలుస్తాను, నీ పైన కళ వచ్చింది, నువ్వు అంట వచ్చావంట, నీ చెట్టు ఇప్పావంట, ఇలా భుజం మీద వేసుకున్నావంట, బెడ్రూమ్లో మనం ఇద్దరం వెళ్ళామంట, పని జరిగిపోయిందంట, వచ్చింది కళ, అది తప్పేంటి అంటుంది. ఏదో తప్పది ఆయన ఛానల్లోనే అంటే ఆయన అన్నాడు, ఏంటో అలా అంటున్నావు అన్నాడు. ఆ వీడియో ఇప్పుడుకుంది. కొడుకు అనే కొడుకు అన్నప్పుడు మనకు అలాంటి ఆలోచన వస్తుంది కొడుకు పైన? అట్లా వాయు వర్షం తెలియని మనిషి బడి లేనిపోనివి అనుబంధాలని. ఇప్పుడు నేను అన్నాను, నేను ఫస్ట్ పిఎస్ దగ్గర వచ్చి అన్నానే మాట్లాడాను మీతోటి, మీకు నాకు కూడా పెట్టేస్తున్నామా అట్లా ఆలోచించదు, పెట్టి ఆమె నోరు పిగి నోరు కదా వాగేస్తా ఉంటది. అట్లా ఆయనకి నాకు రంగుతానమాట తప్పు గంట కట్టి ప్రతి ఇంటర్వ్యూలో అంటుంది. ఆమె ఎంత బాధపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు. తమ్ముడు అని పిలుస్తాను కదా భారతి, వాళ్ళ ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నాడు ఆయన. భారతి కూడా మంచి ఫ్యామిలీ నుంచి ఉంది. వాళ్ళ పర్సనల్ ఏమున్నాయి మనకు అనవసరం. ఎవరు ఇప్పుడు నా పర్సనల్ ఉంది, మీకుంది, మీకు ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి, అవన్నీ అనవసరం. అలా పర్సనల్స్ కూడా వేస్ట్గా కొన్ని ఉంటే కొన్ని కల్పించి చెప్పడం. అలా భార్య భర్త అన్యోన్యంగా ఉంటారు, చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఆమెకు కూడా లేనిపోని రంగుతనాలు అంటగట్టింది. ఆయన మంచోడు కాబట్టి నెట్టుకొని నడుస్తున్నాడు ఫ్యామిలీ. అదే తాగబోతాడో ఏదో ఉంటే ఆమె ఎప్పుడు వదిలేసేవాడు, నిజంగా నీకు పండు అనేటాడు ఎవడు ఉన్నాడే అని. అసలు ఏ లేదండి, అసలు ఆమె ఆ పేరు కొత్త క్రియేట్ చేసుకుంది పండు అంట. చూడండి నాకు అసలు అర్థం కాదు, పండు అనే పేరు కొత్త క్రియేట్ అంటే ఈమె రాకేష్ మాస్టర్ కి జామ పండు అని పెట్టింది, ఆయనకి మాత్రం అందరికి పండ్లు ఫలాలు పేర్లు పెట్టేస్తుంది అంతే. అందరికి మాస్టర్కి కూడా జాంపండు పిలిచేది, ఆయనకి ఎవరు పండు అంట. నిజంగా అండి, భారతి వాళ్ళ హస్బెండ్ మంచోడు కాబట్టి, ఆ భార్య గురించి అన్ని తెలుసు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య అట్లా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆమె ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పింది 10 ఛానల్స్లో. ఇప్పటికి వదిలేసేవాడు వేరే భర్త అయితే మంచోడు కాకపోతే, మంచోడు కాబట్టి ఆ భర్త కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు భార్యను కాబట్టి, వాళ్ళ సంసారం ఎప్పుడు పచ్చగా ఉంది. ఈ మాట్లాడే మాటలకి నిజంగా భర్తలు ఉంటే విడిపోతారు భార్యలు, జీవితాలు నాశనం అయిపోతాయి. అదొకట దుర్గా అనేసి గుడగూడ ఛానల్ ఉంది, దుర్గా అనేసి మాస్టర్కి వండి పెట్టేది కదా అమ్మాయి,
దుర్గా అనేసి ఆమెకు కూడా ఏమనింది, నీ భర్తంతోనే కన్నావా నీ ముగ్గురు పిల్లల్ని ఎవరితోనో కనేసి వచ్చి వీడిని పెళ్లి చేసుకున్నాను అనింది. తప్పు కదా, ఆమె ఆ పేరు మీద ఆ మాట మీద కేసు పెట్టింది, కేసు నడుస్తుంది, ఆమె రన్ అవుతుంది. ఆ లాయరే ఇప్పుడు మాకు ఈ గొడవల్లో మొన్న పిట్టి కేసు కింద ఆ లాయరే నాకు చేసింది, అంత క్లియర్ చేసింది. మంచి లాయర్ ఆయన కూడా. సో ఆయన కేసు పెట్టిందామా, ఆమె కూడా లేనిపోనివి. ఇప్పుడు రేపటికి ఆయన ఆమె భర్త కూడా మంచోడు కాకపోతే, కొట్టడాడు తాగబోతాడు అయితే వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం అయిపోయింది కదా ఏం చెప్పే మాటలకి. అంటే భారతికి పండు అనేటున్నాడు, పండు అనేటోడు ఉన్నాడు, దుర్గకేమో గుడగుడకేమో ముగుడు వేరే ముగ్గురుతో కానీ ఈ ముగ్గురిని చేసుకుంది అంటుంది. నీ ముగ్గురికి కన్నా నీ ముగ్గురు పిల్లల్ని వేరేతో కానీ వీడితో ఉన్నా అని చెప్పింది. వాళ్ళ ముగ్గురు కూడా వదిలేసాడు, నా జీవితం నాకు ముగ్గురు లేడు, నా పిల్లలు లేని వెళ్ళే అని చెప్పింది. నా పిల్లకి ఇన్ ఫ్యూచర్ వేస్ట్, అది అన్ని బయటకు వస్తే వీడియోలు అప్పుడు కూడా నా పిల్లకి ఫ్యూచర్లో ప్రాబ్లమే, మళ్ళీ నాకు ఎన్నో పెళ్లి లేని అని చెప్తుంది. ఒక పెళ్లి చేసుకున్న ముగ్గురు చచ్చిపోయే నేను నానాలు ఆ సఫర్ అవుతున్నాను నేను నా లైఫ్ లో, ఇంకో పెళ్ళి అంట మళ్ళీ ఆ ముగ్గురు చనిపోయాడంట. చూడండి ఇద్దరు చనిపోగా ఇప్పుడు ఇంకో కాదు పది మంది ఉందని చెప్తుంది. నేను మనిషినా ఇంకేంటి, నాకేంటి మరి పది మంది ఉంటే ఈ వీడియో యూట్యూబ్ ఎందుకు, నాకు పదివేల నెలలకి పదివేలకి ఆశ ఎందుకు పడతాను నేను. ఒక మాట మనం ఆలోచించుకుందాము, నీ మాటలు ఎందుకు, నీ గొడవలు ఎందుకు, నాకు ఇవన్నీ అవసరమా? నాకు పది మంది మొగ్గులు ఉంటే వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ మంచి హ్యాపీ లైఫ్ లగ్జరీ లైఫ్ నేను గడపచ్చు కదా. ఎవరు హిందూని పెళ్లి చేసుకున్నారు అతను కూడా చనిపోయాడు అన్నారు. నాకు నేనా, నా హస్బెండే ఫస్ట్ హిందూవే, తర్వాత హస్బెండ్ సెకండ్ పెళ్లి, థర్డ్ పెళ్లి, ఫోర్త్ పెళ్లి అయినాయి అంటుంది నాకు. అంతే కదా, అదే ఇప్పుడు ఆమె ఇద్దరిని చేసుకుంది, ఇద్దరు చచ్చిపోయారు. ఫస్ట్ అసలు ఆమె చంపింది అని చెప్పి లారీ యాక్సిడెంట్ లో మీ హస్బెండ్ చనిపోయారు, గత ఇంటర్ సెకండ్ ఎలా చనిపోయాడంట, మీరే చంపించారని చెప్పండి. అందరిని ఎందుకు చేసుకుంటున్నాను, మరి చంపించేస్తా నేను డబ్బు కోసం. డబ్బు ఏ ఇల్లు ఉంది మరి నాకు, ఏ ఇల్లు ఉన్నాయి, ఏ ఆస్తులు ఉన్నాయి నాకు చెప్పండి, నేను కష్టపడితే కానీ గడవదు సచ్చా తెలుసు. యూట్యూబ్ ఎందుకు పెట్టుకుంటాను, డబ్బులంతా వాళ్ళ ఉంటే నాకు మంచి ఇల్లు కట్టుకుని రెంట్ లో బతికేస్తాను కదా. పిగి నోరు పీతి నోరు, కొడుకు అనేటోడు పడుకున్న నాతో అని చెప్తుంది. కానీ ఒక విషయం, ఇప్పుడు చాలా మంది కూడా చాలా రకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లల్లీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇప్పుడు భారతి గారు కావచ్చు, ఇంకెవరైనా కానీ కేవలం వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం, వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం, నాలుగు డబ్బులు సంపాదించడం కోసం బడేల్ అనే అమ్మాయి అమ్మని వీళ్ళే చేరదీసి ఆమెతో వీళ్ళు చేయాల్సిన, అంటే ఆమెను వాడుకున్నారు, డబ్బులు సంపాదించారు, అన్నీ అయిపోయారు. అప్పుడు రాకేష్ మాస్టర్కు వెగైనిస్ట్గా వీళ్ళు అంతా ఓ టీం ఉంది, అప్పుడు బడేల్ రాణిని వీళ్ళు సపోర్ట్ చేశారు, అమ్మ అమ్మ అని చెప్పి చాలా దగ్గరగా ఉన్నారు, ఆమెకి డబ్బులు సహాయం చేశారు, ఆమెకు అన్ని రకాల సహాయం చేశారు. ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ మంచివాడు అని తెలియం కానీ ఈమెకు రివర్స్ అయ్యారు. కేవలం వీళ్ళు ఫేమస్ అవ్వడం కోసం, పాపులర్ అవ్వడం కోసం మాత్రమే వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఒక నలుగురు ఐదుగురు అసలు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బే ప్రధానం, పాపులర్ అవ్వటం ఇంపార్టెంట్ తప్ప నిజంగా వాళ్ళు హైదరాబాద్ అమ్మని చేరదీసింది లేదు ఏమీ లేదని చెప్పి నేను ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. ఈ బడేలు ఎవరైతే ఉన్నారో, ఈ సునకం చాలా ఇంటర్వ్యూలో చెప్తుంది, సునకం అంటే తెలుసు కదా, కుక్క, పిచ్చి కుక్క. మరి యూట్యూబ్లో పిచ్చి కుక్కలాగా వాడినవాళ్ళు, పిచ్చి కుక్క అనకపోతే ఇంకేమంటాం. సో ఏమంటుంది, నా వాళ్ళే లల్లి పాపులర్ అయింది అంటుంది, అది రాంగ్. ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబరే కదా, నాకు కూడా ఒక ఛానల్ ఉంది కదా. ఈ సునకం పరిచయం కాకముందే ఈ వీడియోస్ మిలియన్స్ లో పోయేవి. ఒక కావాలంటే లల్లీ లాక్స్ 1M అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఈమె ఒక మోడల్ కాజల్ అని ఒక ఆమెతో చేసింది, ఆమె కొంచెం మెంటల్లీ ఛాలెంజ్ ఒక వీడియో చేస్తే అది మిలియన్స్ లో వెళ్ళింది. ఆ తర్వాత కిట్టు అని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆయన మీద వీడియో చేస్తే మిలియన్స్, 2 మిలియన్స్, 3 మిలియన్స్ వెళ్ళాయి. స్టార్టింగ్ నుండి ఈమె వ్యూస్ బాగా వెళ్తున్నాయి. ఆమె వల్ల ఏం ఫేమస్ అవ్వలేదు. ఒక క్రాస్ క్వశ్చన్ నేను అడుగుతా, ఇదే సత్యాకి ఫస్ట్ లో భారతి అంటే బళ్ళే, లల్లి అంటే బళ్ళే పడలేదు, తర్వాత నీకు భారతి గారు సత్య అనేవాడు అవకాశవాది, ఎటు అవకాశం ఉంటే అటు దూకుతాడు. మొన్నటి వరకు వాళ్లతో పడినోడు, ఇవాళ వాళ్ళ చెంత చేరి కావాలని టార్గెట్ చేస్తున్నాడు. ఇదంతా నడిపించేది నెల్లూరు నుంచే అని చెప్పి అంటుంది కదా. ఒక విషయం, భారతి అక్కకి నాకు పడలేదు అంటున్నా. భారతి అక్క నాకు ఎప్పుడు కూడాను, నిన్ను వీడియో కాల్లో కూడా మాట్లాడే కదా, అంతా సారీ వీడియో కాల్ కదా ఆడియో కాల్, ఏమని చెప్పింది, సత్య నువ్వు నాకు తమ్ముడు లాంటోడు, అది ఒక కచడా, అది సునకం, దాంతో నువ్వు తిరగొద్దు, తిరిగితే నీ లైఫ్ స్పాయిల్ అయ్యి, తను కూడా యాక్చువల్ హోటల్ మేనేజ్మెంటే భారతి అక్క, మాది వైజాగ్ ఆమెది విజయనగరం. సో ఆమె కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసింది, తిరుపతిలో ఒక హోటల్లో జాబ్ చేసింది రిసెప్షనిస్ట్గా. అప్పుడు మా బావగారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన పీజీ చేశారు, ఆయన కూడా ఇప్పుడు ఆయనకి 2 లక్షల దాకా సంపాదిస్తారు నెలకి, అంతా మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఏసీ కార్లు అన్నీ చాలా లగ్జరీలు అయిపోయింది. సో ఆమె నాకు ఏమని తిట్టేది, ఒప్పుకున్నా, ఎందుకు ఒక అక్క అక్క ప్లేస్ ఉండేది కదా, నువ్వు దాంతో తిరుగుతున్నావు,
నీకు పేరు చెడిపోతుంది, నీకు నువ్వు పెద్ద పెద్ద లెజెండ్స్తో వీడియోలు చేస్తావు, నువ్వు దాంతో తిరుగుతున్నావు ఏంటంటే నన్ను తిట్టేది. ఆ విధంగా ఒక అక్క స్థానం నుండి తిట్టేది. అంతేగాని ఆమెకి నాకు గొడవలే లేవు. ఇంకెవరి లల్లికి నాకు అసలు లల్లికి నాకు గొడవలు అనే సమస్య లేదు. అడుగు పక్కనే ఉంది కదా. చీమంతా కూడా ఏ విషయం రాలేదు మాకు. ఇప్పుడు రాకేష్ మాస్టర్కి కూడా నాకు కూడా పెద్దగా గొడవలు లేవు. అప్పుడప్పుడు చిటపట్లు అయ్యాయి కానీ లేవు. కానీ ఆయన నన్ను ఏంటంటే ఒక స్పై లాగా వాడుకున్నారు. స్పై అంటే తెలుసు కదా, రాశి గూఢచారి. ఎందుకంటే ఆయన ఇంట్లో ఇవన్నీ దొంగతనాలు చేసేసింది. వన్ ప్లస్ ఫోన్ 50,000 రూపాయల ఫోన్ దొంగతనం చేసేసింది. తర్వాత మళ్ళీ కెమెరాలు 3 లక్షల పైన వాల్యూ చేసింది. కెమెరాలు, కెమెరా స్టాండ్లు, ఆయన బంగారు ఉంగరాలు. ఇప్పుడు ఏదో చైన్లో ఆయన మెడల్ వేసుకుని తిరుగుతున్నారు. ఆయన బంగారం అది. తర్వాత ఆయన బంగారం మెడలో ఎస్ఆర్కన్ ఉండేది, పెద్ద గొలుసు ఇదిలాగా ఉండేది, రౌండ్గా రింగ్ లాగా. అది ఒకటి ఏంటి, ఆయన బాగా ఇన్కమ్ ఉండేది ఆయనకి. చెప్తా అన్ని చెప్తాను, అవన్నీ చెప్తూ ఉండవు. తర్వాత ఆయన ఏటీఎం కార్డులో డబ్బులు 100,000 గీకేసేది. చాలా ఆయన బట్టలు, టీషర్ట్లు, ఆయన షూస్ అన్ని దొంగతనాలు. చివరికి బెల్ట్లు కూడా దొంగతనం వేసేది. ఇవి అంత దొంగ అది. దొరికిపోయింది కూడా. ఎలా దొరికిపోయింది చెప్తాను నేను. నాకు ఆయన ఫోన్ చేసి ఒకసారి, సత్య ఒకసారి నువ్వు ఆ ఊరు వెళ్ళాలి, ఇది నెల నెల పెన్షన్ అని చెప్పేసి వెళ్తుంది, మొత్తం నా ఐటమ్స్ అన్ని ఎత్తుకెళ్ళిపోతుంది, నిన్నే నమ్ముతుంది కాబట్టి నువ్వు వెళ్ళి మొత్తం అంతా కూడా ఒక స్పైలా కంటే తెలిసి ఒక రహస్య కూడా చాలా ఇన్ఫర్మేషన్ కోసం ఆయన నన్ను పంపించారు. కానీ రాకేష్ మాస్టర్ అభిమానులు అందరూ అపార్థం చేసుకున్నారు. ఆయనే నాకు పంపించారు ఆ విషయం. తను కూడా ఇంటిలో చెప్పింది కదా, స్పైలాగా వచ్చాడు, వెళ్ళి అన్నీ చెక్ చేయండి, నేను అన్నీ చూసినా, ఫోన్ దొరికింది, వన్ ప్లస్ ఫోన్ అనేది ఉన్నది చూసినా, కెమెరా స్టాండ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఆయన బంగారం మెడలో ఇది ఎస్ఆర్ కానీ ఏది ఉండేదో అది ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన టీషర్ట్లు ఉన్నాయి, అన్నీ నేను చెప్పినప్పుడు చెప్పినాక అప్పుడు నమ్మకం వచ్చినాక ఆయన కేసు పెట్టారు. ఎక్కడ, అబ్దుల్లాపూర్ మెట్లో కేసు పెడితే అక్కడ ఉన్న పోలీసులు అందరూ ఐఎంఈఏ అని ఉంటుంది కదా ఒకటి మొబైల్లో, దాన్ని ట్రాక్ చేశారు. అలాగే టవర్ లొకేషన్ ఉంటుంది కదా, దాన్ని క్యాచ్ చేసుకున్నారు. చేసుకొని అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది ఆ మొబైల్ అని చూశారు. అది అలూరు ఉంది కదా సీతానగరం, సీతానగరం టు రాజమండ్రి, రాజమండ్రి టు విజయవాడ, విజయవాడ టు కోదాడ, కోదాడ టు సూర్యాపేట, సూర్యాపేట హైదరాబాద్, హైదరాబాద్ టు అప్పుడు రెహమత్ నగర్ ఉండేది రూమ్లో, క్యాచ్ చేశారు. సో ఆయన కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అప్పుడు దీన్ని పోలీసులు వచ్చి తీసుకెళ్లి జీప్లో తీసుకెళ్లి కావాలంటే అబ్దుల్లాపూర్ మెట్టకు వెళ్ళండి, దీన్ని కుమ్మేశారు అక్కడ, బడేల్ 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 అని కొట్టినారు. ఇంకా ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది, ఆ సామాన్లన్నీ ఉన్నాయి. అదే పెద్ద దొంగ ఆ కేసు వివరాలు కూడా నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఈ కేసు గురించే రాకేష్ మాస్టర్తో కూడా నీకు గొడవైందని చెప్తా ఉన్నాను, అన్నీ చెప్తా. సో అబ్దుల్లాపూర్ మెట్ అంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోలీస్ స్టేషన్. ఈ క్రైమ్ నెంబర్ ఈ బడేలు ఉంది కదా, ఈ బడేలు దీని పేరు యాక్చువల్ కనకం కాదు, లక్ష్మి దీని పేరు. కనకమని తిని పెట్టుకుంది కాదు, లక్ష్మి కావాలంటే తన ఆధార్ కార్డులో అన్ని చూపిమ్మనండి, లక్ష్మి పెను మత్స లక్ష్మి. ఇది క్రైమ్ నెంబర్ వచ్చేసి 372/2022 క్రైమ్ నెంబర్. కోర్ట్ నెంబరు 1738/2022. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఈ దొంగతనం చేసి ఇది అడ్డగా దొరికిపోయిందండి. నేనే స్పైలాగా రాకేష్ మాస్టర్ హెల్ప్ చేశాను, నువ్వు వెళ్ళి బిడ్డ వెళ్ళి కొంచెం నాకు హెల్ప్ చేయు, అక్కడ సామాన్లు ఉన్నాయంటే మేము కేసు ఫైల్ చేస్తాం, లేవని అంటే మళ్ళీ మాకు డబ్బు ఖర్చు, డబ్బు వేస్ట్, టైం వేస్ట్ కదా అంటే నేనే వెళ్ళి చెప్పిన అండి కూడా. అప్పుడు వెంటనే వాళ్ళకి నేను వచ్చిన తర్వాత సీతానగర్ నుండి వాళ్ళు కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 372/2022 దొంగ పేరు పెనుమత్స లక్ష్మి, కోర్ట్ నెంబర్ 1738/2022. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ అందరూ దీన్ని కుక్కడ కొట్టినట్టు కొట్టారు, బడేల్ బడేల్ మని. కావాలంటే మీరు ఈ డీటెయిల్స్ అని నాకు ఎవరు పంపించారు, తర్వాత మన బాహుబలి వినయాన్ని పంపించారు, కేసీఆర్ అని. ఇప్పటికి కూడా నేను పెట్టుకున్నాను, అది పెట్టుకున్నాను. ఇది పెద్ద దొంగ 420 ఇది. ఇది ఇది దొంగని అందరు లోకమంతా తెలుసు, మొత్తం రాకేష్ మాస్టర్ దోచేసింది. అసలు రాకేష్ మాస్టర్ జీవితంలోకి ఎట్లా వచ్చింది? నేను కొత్తగా చెప్పేది అయితే ఆల్రెడీ రాకేష్ మాస్టర్ చాలా వీడియోలో చెప్పారు. దీని వృత్తి ఏంటంటే, ఇప్పుడు రాజమండ్రి టు వైజాగ్ హైవే రోడ్ ఉంటుంది. సో రాజమండ్రి సిటీ నుండి కొంచెం వైజాగ్ వైపు వెళ్తే దివాన్ చెరు అని ఒకటి ఉంటుంది. దివాన్ చెరు, దివాన్ చెరు దగ్గర ఒక పెద్ద తోట ఉంటుంది, పామాయిల్ తోట. హైవే కానుకొని ఉంటుంది. ఇది హైవే రోడ్ మీద నిలబడి కొన్ని లారీలు వస్తుండే, ఎక్కడి నుంచి, అస్సాం నుంచి, మణిపూర్ నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కొన్ని లారీలు వస్తుండే. ఆ లారీలు ఎక్కడికి వెళ్తాయి, కేరళ, తమిళనాడు అట్లా వెళ్తాయి. సో ఆ లారీలకి రెడ్
మేజర్ కదా బడేలు బడేలు నేను అప్పుడు బడేలు అని పేరు వచ్చింది. ఇది దాని వృత్తి. ఏంటా వృత్తి?